సార్, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ అసలు వస్తుందా రాదా? చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తేజ, ముందు స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి? ప్రత్యేక హోదా అంటే ఏంటి? అంటే మనకి మంత్రం అదేమన్నా, అంటే మనకి కొంచెం ధనాన్ని ఇస్తారన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెషల్ స్టేటస్ అంటే ప్రజల్లో ఎలాంటి అవగాహన లేదు. అది కానీ ఒక మంత్రం లాగా, నినాదం లాగా మాట్లాడేస్తున్నాం. ముందు కొంచెం ఈ మంత్రాలు నినాదాల నుంచి బయటపడాలి. స్పెషల్ స్టేటస్లో 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి రెవెన్యూ లోటు ఉంటే, అంటే రోజువారి ఆదాయం కంటే రోజువారీ ఖర్చు ఎక్కువ ఉంటే దాన్ని భర్తీ చేయటం. అది ఆల్రెడీ జరిగిపోయింది. 5 ఏళ్ల పాటు చేస్తామన్నారు. 5 ఏళ్ల పాటు చేశారు. 14 ఆర్థిక సంఘంలో అది ఏర్పాటు చేశారు. ఆ డబ్బు మనకు వచ్చేసింది. ఒక మొట్టమొదటి సంవత్సరం రాలా. ఆ డబ్బు కూడా లోక్సత్తాలే ఒక కమిటీని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నిపుణులతో, తెలుగు వాళ్ళతో కూడా కాదు, తెలుగు వాళ్ళు కాని వాళ్ళతో కూడా నిపుణులతో ఏర్పాటు చేసి ప్రామాణికంగా నిగ్గు తెలిచాం 10,493 కోట్లు రావాలని చెప్పాను. గత సంవత్సరం వచ్చింది 10,461 కోట్లు వచ్చింది. అంటే నేను 100 రూపాయలు చెప్తే 99 రూపాయలు 70 పైసలు వచ్చింది. అంటే అంత నికార్స్గా చెప్పాలి, విశ్వసనీయతతో చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. కాబట్టి ఒక అంశం అయిపోయింది, ప్రత్యేక ప్రతిపత్తిలో ఒక అంశం అయిపోయింది. రెండోది, కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉంటాయి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. మామూలు రాష్ట్రాల్లో సగం సగం పంచుకుంటారు దానికి ఆ పథకాల డబ్బు ఖర్చు. ప్రత్యేక ప్రతిపత్తి రాష్ట్రాలు 90% ఢిల్లీ పంచుకుంటుంది. అది చేస్తామని ఒప్పుకున్నారు, ఏమైనా కొరత నుండి తీర్చేసుకోవచ్చు. అది అయిపోయినట్టే. మూడోది, వెనకబడ్డ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తారు. మనం కోరినంత కాదు కానీ ఇంకా ఎక్కువ కోరవచ్చు. జిల్లాకి 50 కోట్ల చొప్పున 7 జిల్లాలకి ఏర్పాటు చేశారు. ఒక్కటే మిగిలినది, పన్ను రాయితీలు కావాలని చెప్పాను. ఇక్కడ రాష్ట్రంలో కనుక పెట్టుబడులు పెడితే వాటి మీద పన్నులు రాయితీ కావాలని. అక్కడ చిక్కుముడి ఉంది. మనం పన్ను రాయితీ కోరితే పక్క రాష్ట్రాలు ఊరుకుంటా? ఆంధ్రప్రదేశ్లో పన్ను రాయితీ పెడితే పరిశ్రమలు అక్కడికి పోతాయి. తెలంగాణ ఊరుకుంటాడా? కర్ణాటక ఊరుకుంటుందా? మరి తమిళనాడు ఊరుకుంటుందా? ఒరిస్సా ఊరుకుంటుందా? అలాగే బీహార్ వచ్చిన ఇంకా బేద రాష్ట్రం, మరి నాకు నా సంగతి ఏంటంటారు? అందుకని చిక్కుముళ్ళు పట్టదు. అందుకని తొలి నుంచే నేను చెప్తున్నాను, రాష్ట్రం మొత్తానికి కావాలంటే వాళ్ళు ఎవరయ్యా? రాజకీయంగా ఇబ్బందులు వచ్చి మిగతా రాష్ట్రాలన్నీ అడ్డుకుంటాయి. ఆనాడు ప్రత్యేక ప్రతిపత్తి మాట, అసలు మాట తీసుకొచ్చిందే నేను శాసనసభలో నా ప్రసంగం నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని చెప్పిన మాట అనగానే జయలలిత గారు తమిళనాడు ముఖ్యమంత్రిగా వెంటనే ఇప్పుడు ఉత్తరం రాశారు. తెలుగు సోదరులకు న్యాయం జరగడానికి నేను పూర్తిగా అంగీకరిస్తాను, కానీ మరి తమిళనాడుకి అన్యాయం చేసి ఆ పెట్టుబడులు అక్కడ పోవడం కోసం పనులు అయితేస్తే ఒప్పుకోనని చెప్పాను. ఎందుకంటే మంది పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాలు రా. కాబట్టి ప్రతి రాష్ట్రంలో కొన్ని జిల్లాలను మనం గుర్తించి, వెనకబడ్డ జిల్లాలని, మిగతా రాష్ట్రాలు కూడా గుర్తించుకోమనండి, ఈ మొత్తం జిల్లాలకు ఇచ్చుకోమనండి. మనం కొంచెం తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం కాబట్టి కొంచెం వేగంగా చొరవగా ముందుకు మనసు సదుపాయాలు కల్పించి పెట్టుబడులు ప్రోత్సహిస్తే మనకి ఎక్కువ వస్తాయి. అట్లా లౌక్యంగా సాధించుకోవాలి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పై ఎత్తు కోసం అని చెప్పని రాస్తా రోకలు చేస్తే రావు. ఈ 10 ఏళ్ళు వచ్చినాయి ఏమన్నా? అంచేత ప్రత్యేక ప్రతిపత్తి అన్న మంత్రాలను వదిలేసి దానిలో ఏం కావాలో దాని గురించి పద్ధతి ప్రకారం ఆలోచించి పనిచేసుకోవాలి. కానీ ఎందుకు సార్, అంటే ప్రతి రాజకీయ పార్టీ అంటే ఏపీలో కానీ ఎందుకు అంటే ఎక్కువ స్పెషల్ స్టేటస్? స్టీల్ విషయం చెప్పేవాడికి 190 పాటలు తెలియదు, వినేవాడికి 190 పాటలు తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఒక మంత్రం లాగా వాడేస్తే ఎంత ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం, అంతే. ఎదిగో దున్నపోతుంటే అది దొడ్డను కట్టేస్తామని చెప్పని ఏదో అవుతుంది. అంతే, చర్చ కొంచెం లోతు కావాలా, నిజాయితీ కావాలా, ఆచరణ సాధ్యమైనది కావాలా. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఏ ప్రభుత్వం, మీరు ప్రధానమంత్రిగా కూర్చున్నా కూడా ఒక రాష్ట్రానికి అన్ని చేయడం ఎవరికి సాధ్యం లేదు. మనం చాలా ఒడుపుగా చాతున్న మేరకు మనం లౌక్యంగా సాధించుకోవాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత మొదట ఆయన సంతకం మెగా డిఎస్సి పైన. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 24,000 వరకు కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాం, కానీ ఆయన 16,000 మందికి మాత్రమే కేటాయించారు. దాని గురించి తమ్ముడి వివరాలు నేను చూడాలి, కానీ స్థూలంగా చెప్తాను. దక్షిణాది రాష్ట్రాల్లో 17 పిల్లలకి లేక 18 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. ఏ లెక్క చూసినా కూడా టీచర్ల సంఖ్య సరిపోతుంది. కొన్ని సబ్జెక్టుల్లో కొరతలు ఉండొచ్చు, కానీ మనకేమిటిందంటే ఉద్యోగం అనగానే ప్రభుత్వ ఉద్యోగము మన మనసుల్లో పడింది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేది సమాజంలో 100 మంది పనిచేస్తుంటే 3 ప్రభుత్వంలో వస్తాయి, మిగతా 97 మంది ఏమవుతారు? మీకు 100 పోస్టులు రేపు ప్రకటిస్తే 100,000 మంది పోటీ పడతారు, లేకపోతే 2 లక్షల మంది పోటీ పడతారు. ఎంతమంది పోటీ పడితే 100 పోస్టులు, ఆ 100 పోస్టులు ఎవరెవరికి వస్తాయి? మరి మిగతా 99,900 మంది సంగతి ఏంటి? ఇప్పుడు ఎన్నికల్లో మరి ఈ రకంగా ఉపాధిస్తే బాగుంటుంది కోరుకుంటున్నారు కాబట్టి ఓకే, ఉన్నంతవరకు అవసరమైన చేయాలి, అవసరం లేకపోతే చేయకూడదు. కానీ ప్రభుత్వం అన్నది ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు. ఈ మాట చాలా స్పష్టంగా, చాలా
గుండెకి సూటి కాచుకున్నారా చెప్పాలి. ప్రభుత్వం అనేది మన ఉమ్మడి సేవలు చేయడం కోసం మన పన్నుల డబ్బుతో, విద్య కోసం ఆంధ్రప్రదేశ్లో సగటున ఒక్కొక్క బిడ్డ మీద 90,000 రూపాయల పైన ఖర్చు అవుతుంది. 90,000 రూపాయల పైన 180 మంది పిల్లలకి పొట్టగోస్తే అక్షరం ఒక్క రావటం లేదు. పిల్లలు తప్పు కాదు అది. ఈ డబ్బు ఖర్చంతా కూడా పిల్లల విద్య మేధస్సు వికసించడం కోసం పెడుతున్నామా, కొంతమందికి ఉద్యోగాలకి జీతాలు పెంచడం కోసం పెడుతున్నామా? ఆత్మసాధనం చేసుకోవాలి మనం. వేలం వేరే అయిపోయింది మనకి. జాబ్ కాల్ అంటారు, ఉద్యోగాలు అవటం. ప్రభుత్వం ఉద్యోగాలు పని చేయరా, పన్నులు ఇచ్చాను, పన్నుల డబ్బుతో పని చేయ. మాకు మా రోడ్లు బాగుండేట్లు చేయి, చట్టబద్ధ పాలనట్లు చేయి, ట్రాఫిక్ బాగా మెయింటైన్ చేయి, విద్యను బాగు చేయి, ఆరోగ్యాన్ని బాగు చేయి, పెట్టుబడులను ప్రోత్సహించు, రోడ్లు బాగు చేయి, వర్షం వస్తే వరదలు రాకుండా చేయి. అదంతా పక్కన పెట్టి పందేరాలు, జీతాలు, వాళ్ళు పోషించుకోవటాలు, తినేయటాలు, దీని నుంచి బయటపడాలి.